హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాయన్నమాట. అండ్ అలాగే ఈ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా ఫ్లోరిడా వెళ్ళాం కదా, ఫ్లోరిడా వెళ్ళినప్పుడు మేము 3 డేస్ అక్కడ టైం స్పెండ్ చేసామండి. ఫస్ట్ డే వీడియో నేను పోస్ట్ చేశాను, అలాగే సెకండ్ డే వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. అంటే సెకండ్ డే మేము ఆఫ్టర్నూన్ వరకు, అంటే మార్నింగ్ అలిగేటర్ పార్క్కి వెళ్ళాము అండ్ అలాగే ఆఫ్టర్నూన్ వరకు అక్కడే టైం స్పెండ్ చేశాము. అదంతా కూడా సెకండ్ డే రోజు వీడియో పోస్ట్ చేశాను ఆఫ్టర్నూన్ది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ 2 వీడియోస్ ఒకవేళ చూడకుండా ఉండుంటే ప్లీజ్ టు వాచ్ అండి. అలాగే ఇది వచ్చేసి సెకండ్ డే రోజు మేము ఈవినింగ్ వచ్చేసి ఇంకా బీచ్కి వచ్చామండి. అండ్ యా బీచ్లో ఇంకా ఈరోజు ఈవినింగ్ అంతా కూడా ఇంకా చీకట్ అయ్యేంత వరకు బీచ్లోనే టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. అండ్ మాది ఆపోజిట్లోనే ఇంకా బీచ్ ఫేసింగే రూమ్స్ కాబట్టి, హోటల్ కాబట్టి, సో మాకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. సో ఇక్కడైతే టైం స్పెండ్ చేస్తున్నాము, ఫైనల్గా ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాము. ఇక్కడైతే మేము పిక్నిక్ మ్యాట్స్ ఉంటాయి కదా, సో అవి తెచ్చుకున్నాము ఆల్రెడీ. సో అక్కడ వేసేసుకొని అలా అందరం కూడా కూర్చొని ఆరు బేబీతో ఆడుకుంటున్నాము. ఆరుకి ఏంటంటే ఇలా ఇసుకలో ఆడుకోవడం అయినా, లేకపోతే ఇలా ఇసుకలో ప్రొక్లైనర్స్తో ట్రక్ ఆడుకోవడం చాలా ఇష్టం అండి. అలా అంటే ఇంకా ఇసుకలో ఆడుకోవడం అంటే ఇంకా చాలా ఇష్టం. ఇంటి దగ్గర కూడా ఇసుక ఉన్నప్పుడు ఎక్కువగా ఇసుకలో టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు. సో అలా ఇంకా యుఎస్ వచ్చిన దగ్గర నుండి, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 మంత్స్ అవ్వొస్తుంది కదా యుఎస్ వచ్చి ఆరు, సో అప్పటి నుంచి ఏంటంటే ఇంకా అలాంటి ఎంజాయ్మెంట్స్ అన్నీ కూడా ఇంకా తక్కువైపోయాయన్నమాట. సో అందుకని వచ్చినప్పటి నుంచి మేము చెప్తూ ఉన్నాము బీచ్ వెళ్దాము, మనము బీచ్ దగ్గర వాటర్ ఉంటాయి, అలాగే ఇసుక ఉంటుంది, నువ్వు ఇసుకలో ఆడుకోవచ్చు అనేసి చెప్తూ ఉంటే ఒక 2 మంత్స్ నుండి ఎప్పుడు కూడా ఎవ్రీ వీకెండ్ అడుగుతూ ఉండేవాడు ఎప్పుడు వెళ్దాం బీచ్కి, నాకు ఏం కొనివ్వలేదు, ఎప్పుడు ఆడుకోవాలి, నేను బీచ్లో ఎలా ఆడుకోవాలి, ఇవన్నీ కూడా ఇంకా అడుగుతూ ఉండేవాడు క్వశ్చన్స్. అలాగే మేము అప్పుడప్పుడు, అంటే డేలో కొంచెం టైం అయితే మేము ట్యాబ్ ఇస్తాము, టైం స్పెండ్ చేస్తాడు. సో అప్పుడు కూడా ఎక్కువగా అలాంటి వీడియోసే చూస్తూ ఉండేవాడు అన్నమాట. సో ఇంకా అప్పుడు అనిపించింది ఇంకా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళే టైం అయింది కాబట్టి ఇండియాకి ఒకసారి అందరం కలిసి వెళ్దాము అనుకున్నాము. సో అలా మేము ఫ్లోరిడా వచ్చామన్నమాట. మాకు దగ్గరలో కూడా ఉన్నాయి ఎన్సీకి దగ్గరలో, బట్ ఏంటంటే ఇంకా చలి స్టార్ట్ అయిపోయింది కాబట్టి, నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను చలి స్టార్ట్ అయిపోయింది ఎన్సీలో కాబట్టి. ఫ్లోరిడా సైడ్ అయితే కొంచెం ఎండలే ఉంటాయి కాబట్టి అక్కడ, సో అందుకనేసి ఫ్లోరిడా చూస్ చేసుకొని ఫ్లోరిడా డేట్ ఉన్న బీచ్కి వచ్చామండి. యా ఇప్పుడైతే ఇంకా ఆరుతో ఇంకా ఇలా ఆడుతూ ఉన్నాము. యాక్చువల్గా రా వీడియో అలాగే పెడదామంటే ఆ బీచ్ వాటర్ సౌండ్కి, అలల సౌండ్కి ఎక్కువగా రావట్లేదు అన్నమాట, వాయిస్ క్లియర్గా వినిపించట్లేదు. సో నేను చూస్తాను, అంటే క్లియర్గా ఉన్నప్పుడు నేను వాయిస్ అలాగే పెడతాను. సో చెక్ చేస్తూ ఉండండి. సో ఇలా ఆడుతూ ఉన్నంతసేపు నాకైతే నా చిన్నప్పటి మెమొరీసే చాలా గుర్తొచ్చాయండి. ఎందుకంటే మనము మన చిన్నప్పటి టైంలో చాలా బాగా స్పెండ్ చేసేవాళ్ళం, మన అమ్మమ్మల తాతయ్యలతో అయినా నానమ్మలతో అయినా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం, అంటే అందరం కలిసే ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం, చాలా తెలుసుకునే వాళ్ళం వాళ్ళ దగ్గర నుంచి. అలాగే ఇంటి దగ్గర అయినా పిల్లలందరితో, పిల్లలందరూ గ్యాదర్ అయ్యి మంచి మంచి గేమ్స్ ఆడుకోవడం, తొక్కుడు బిల్ల అని, స్కిప్పింగ్ అని, ఇలా జంపింగ్స్, ఇసుకలో ఆడుకోవడం, ఇవన్నీ కూడా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అవన్నీ నేమ్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు గుర్తుకు రావట్లేదు, బట్ అవన్నీ కూడా చాలా మంచి గేమ్స్, మనకి తెలియకుండానే మనకి అవి
ఒక యాక్టివిటీస్ లాగనమాట ఎక్సర్సైజ్ అలాంటివి. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే అలాంటి గేమ్స్ ఏమీ లేవు. పిల్లలందరూ కూడా మే అంటే ఎక్కువగా ఇంకా ఫోన్స్కి అలవాటైపోయి వీడియో గేమ్స్ అని ఫోన్స్ చూడడం అవన్నీ కూడా ఎక్కువ అయిపోయాయి. స్క్రీనింగ్ టైం ఎక్కువ అయిపోయింది పిల్లలకి ఇప్పుడైతే ఇప్పుడున్న జనరేషన్లో. సో అలాంటి డేస్ మనకి మళ్ళీ రావు అనిపిస్తుంది. ఎందుకు 90s కిడ్స్కి అయితే చాలా మంచి మెమొరీస్ ఉన్నాయండి. అవి మన నెక్స్ట్ జనరేషన్స్ నుండి తగ్గుతూ వస్తూ ఉన్నాయి. బట్ 90s జనరేషనే ఇంకా లాస్ట్. అన్నీ రకాలుగా అన్నీ చూసిన కిడ్స్ అయితే ఇంకా 90s కిడ్స్ అనిపిస్తుంది. బీట్ చూడు ఒక్కసారి. అటు చూడండి అప్పుడప్పుడు, మనది చూడండి అప్పుడప్పుడు అంటున్నా. సో ఇలా టైం స్పెండ్ చేస్తున్నామండి. చాలాసేపు వాటర్లో కూడా ఆడాము, అంటే నేను ఎక్కువసేపు ఆడలేదు. బట్ యా మా హస్బెండ్ అలాగే అన్నయ్య అన్న వీళ్ళందరూ కూడా బాగా టైం స్పెండ్ చేశారు. యాక్చువల్గా వీడియోస్ అన్నీ కూడా అసలు ఏమయ్యాయో అసలు ఎంత వెతికినా కనిపించట్లేదు నా ఫోన్లో. చాలా తీశాను వాటర్లో వాళ్ళు ఆడినవి కూడా, బట్ ఏమీ ఇంకా ఎందుకో అన్నీ డిలీట్ అయిపోయినట్టున్నాయి. బట్ యా ఫైనల్గా ఇంకా ఇలా టైం స్పెండ్ చేసామండి. యాక్చువల్గా అది కిడ్స్ది ఆ బండి చూసారా, అదైతే చాలా హెల్ప్ అయిందండి మాకు. అంటే మనము చాలా మన ఐటమ్స్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఊరికే అలా చేతిలో పట్టుకొని అలా వెళ్ళడం కంటే అన్నీ కూడా ఇంకా బుట్టలో వేసేసాము. అలాగే ఆరు బేబీని కూడా కూర్చోబెట్టాము. ఎంత క్యూట్గా ఉన్నాడో అందులో అయితే భలే అనిపించింది నాకైతే. ఆ వైట్ టవల్ చుట్టుకొని అలా ఆ బుట్టలో నుంచి అలా వెళ్తూ ఉంటే భలే అనిపించింది అనమాట. అండ్ ఇక ఫైనల్గా అయితే బీచ్ దగ్గర ఇలా టైం స్పెండ్ చేసామండి. దాని తర్వాత ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే అన్నీ ఒకటే వీడియోలో పెడితే వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది. అలాగే అంత వీడియో ఇప్పుడు 20 మినిట్స్ 25 మినిట్స్ అలా ఉందంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు కదా చూడడానికి. సో అందుకనేసి కొంచెం వీడియోస్ పెడుతున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే యా మళ్ళీ ఒకసారి మీలో ఎవరైనా ఈ వీడియో నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్, టేక్ కేర్.